సరే, ఈ విడాకులు అవి అయిపోయిన తర్వాత పర్సనల్గా వీరగ్రంథం గారికి ఏమన్నా ఇవ్వటం జరిగిందా ప్రభుత్వం తరపు నుంచి? ఏమి అలాంటి లేదండి, అంటే అలాంటి మరి నాకు అలాంటి ఇవ్వడానికి వచ్చారు నా దగ్గరికి అని చెప్పేసి ఆయన ఇంటర్వ్యూలోనే అన్నారు, మీరు చూశారన్నారు కదా. నాకు ఐడియా లేదు, ఏమి ఇవ్వలేదండి నాకు తెలిసి. అయితే వేరే ఆయన గ్రంథ తీసుకోలేదు, ఆయన తీసుకోలేదని ఆయన చెప్పారు. మీకు తెలిసి అలాంటి ఏమైనా జరిగాయని? లేదండి, ఎన్టీఆర్కి కూడా వీరగంధం మీద కోపం ఇంకోటో ఇదని కాదండి. కేవలం ఈమెతో వచ్చిన పరిచయము, సాన్నిహిత్యము, సాంగత్యము, వీటి వల్ల ఏంటంటే ఆయన ఆధారపడటం మొదలుపెట్టాడు. ఒక స్త్రీ సహచర్యం తనకు కావాలి, తనకి ఆరోగ్యం బాగలేదు, ఒంటరిగా ఉంటున్నాను, పెద్దవాడైపోయాడు, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో అందులో పక్షవాతం వచ్చింది. ఆయన అంతకుముందే హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నాడు. ఎన్టీ రామారావు గారు ఏంటంటే కొన్ని లెక్క చేసే మనస్తత్వం కాదు, ఆరోగ్యాలని లేకపోతే ఇంకో దాన్ని లెక్క చేసే తత్వం కాదు. తినకూడదండి, ఏమవుతుంది తింటే అని తింటాడు. అట్లా డాక్టర్లు చెప్పింది కూడా పెద్ద లెక్క చేసేవాడు కాదు. ఆయన ఒక శరీర దార్ఢ్యం మనిషి, మంచి శరీరం ఇది ఉన్నవాడే, కాకపోతే దేనికైనా పరిమితులు ఉంటాయి కదా. సో అట్లా తప్ప వేరే విధమైన ఇది ఉందని కాదు. వీరగంధానికి సంబంధించినంతవరకు ఆయన ఎప్పుడు ఎన్టీ రామారావు హాని చేయటం కానీ ఆశించటం కానీ దీన్ని ఉపయోగించి వర్క్ చేసుకుందాం కానీ ఇది నాకు లేదు, నాకు నాకు తెలిసినంతవరకు ఏం లేదండి. షీ మస్ట్ బి నోయింగ్ బెటర్ మనకన్నా. ఓకే, అంటే వీరగంధము అప్పుడు అంత పెద్ద ఎదురునబడి కాదు, లక్ష్మీభారతి గారిదే చాలా కాలం పాటు అట్టా నలిగిందండి. అది అందరికీ తెలుసు, బయటకు వచ్చేది కాదు. ఇప్పుడున్న బీజేపీ ప్రెసిడెంట్ కన్నా లక్ష్మీనారాయణ గారు ఉన్నారే, ఆయన ఒకటి రెండు సార్లు దీని గురించి అనంతపురం అక్కడికి వెళ్ళి ప్రస్తావించాడు. చిన్న ముక్కలు వచ్చినాయి పేపర్లు, ఎవరు పట్టించుకోవాలి దాని గురించి? చిన్న వీళ్ళు ఇట్టాగే చేస్తుంటారులేని కానీ ఏదన్నా కానీ పట్టించుకోవాలి. తర్వాత తర్వాత 1 ఇయర్ తర్వాత ఎప్పుడో అప్పుడు అప్పుడు బయటకు వచ్చింది, అది బయటకు వచ్చింది. ఈ తర్వాత దాని మీద చిలవలు పలకే, ఎవరు తోచిన వాళ్ళు రాశారు, ఇవన్నీ అయిపోయినాయి. 94 ఎలక్షన్స్, ఆమె క్యాంపెయిన్కి వెళ్ళటం, దాన్ని వ్యతిరేకించడం, ఒకటేంటి కుటుంబ పరంగా ఒకటి పార్టీ పరంగా, రెండు మన ప్యారలల్గా రెండు నడుస్తున్నాయి. కుటుంబపరమైన వ్యతిరేకత, తెలుగుదేశం అంటే ఎన్టీఆర్ కుటుంబమే కదా, రాజీ కుటుంబం అది. ఏమంటే ఎన్టీఆర్ తర్వాత అల్లుళ్ళు తర్వాత కొడుకులు వీళ్ళంతా ఉంటారు. కొత్తగా ఏ వచ్చింది లక్ష్మీపతి బసవతారకం గారు ఉన్నప్పుడు ఎవరికి తెలియదా గుమ్మందంటే బయటకు వచ్చేది కాదు. సో ఈమె వచ్చిన తర్వాత ఓపెన్గా వచ్చింది. పరిస్థితులు కూడా మారిపోయినాయి, మనం వేరే అని కాదు. దాంతో ఏంటంటే కుటుంబంలో మొత్తం ఆ కుటుంబం ఈ కుటుంబం ఉంది కాబట్టి ఒక కుటుంబ పరంగా ఆమెకు వ్యతిరేకత, పార్టీ పరంగా ఆమెకు వ్యతిరేకత, ఒక గ్రూప్ ఆమెకు అనుకూలం, ఆమె అనుకూలం గ్రూపే ఎన్టీఆర్ గ్రూప్ అయింది. బట్ యువతుల గ్రూప్ ఏమో అది ఎన్టీఆర్ గ్రూప్ కాదు, లక్ష్మీభారతి గ్రూప్ అని వీళ్ళు తీసుకునేవాళ్ళు. బట్ లక్ష్మీభారతిని ఆయన ఎక్కువ సపోర్ట్ చేస్తుండేవాడు ఎన్టీ రామారావు గారు. మొదట్లో పెద్ద డెసిషన్స్ ఇచ్చినా కూడా చాలా మారిపోయి లాస్ట్లో పూర్తిగా ఆయన కంప్లీట్గా లక్ష్మీభారతి వైపే ఉన్నాడు, అందులో సందేహం. అంటే ఎందుకంటారు సార్ అలా జరగడానికి కారణం ఏంటి? ఆయన కావాలనుకున్నాడు, నా భార్య మంచిదనుకున్నాడు, సచ్చీలురాలు, విజ్ఞానవంతురాలు, ఆమె వీళ్ళు చెప్పేటువంటి ఏవీ నిజం కాదు, నా భార్య మీద అన్యాయంగా అభండాలు ఇస్తున్నారు అనేది ఆయన ఒకటి నమ్మాడు, ఒకటి. రెండవది ఆమె నాకు కావాలి, అంతే, ఇంకేమీ వేరేది ఆయన ఆయన కన్నా ఆయన నమ్మకం అది. ఏదైనా ఆయన నమ్మితే చేస్తే ఎన్టీఆర్ కూడా చాలా గట్టి కొట్టాడు, అందులో సందేహం లేదు. నేను కుటుంబాన్ని వదులుకుంటాను అన్నాడు కదా. ఓకే, మీరు ఆయన బయోపిక్ రాశారు కాబట్టి అడుగుతున్నాను. లక్ష్మీ పార్వతి గారితోటి పిల్లల కోసం ప్రయత్నం చేసినట్లు ఎక్కడో నేను ట్రైలర్లోనే చూశాను. రీకాలనైజేషన్ చేయించారుగా, రీకాలనైజేషన్ జరిగింది. తర్వాత వైజాగ్లో ఒంట్లో బాగాలేకపోతే బొడ్లో బాగాలేదని చెప్పేసి వెళ్ళాలి. ఇప్పుడు ప్రతిభా భారతి గారు ఎవరు తీసుకెళ్లారు అప్పుడు ఉత్తరాంధ్ర టూర్ వెళ్ళినప్పుడు, అడిగి వెళ్తే లేదు ఆమె ప్రెగ్నెంట్ అన్నప్పుడు పెద్ద పుకార్లు వచ్చేసి పుకార్లు వేసి లేదు లేదు ప్రెగ్నెంట్ కాదన్నారు. బట్ అబార్షన్ అయిందని ఆమె చెప్పినట్టు చూశాను నేను ఎక్కడో. ఇక మన అందరినీ అందరి లోపలికి వెళ్ళి ఎక్కడ చూస్తామో ఆమెకి తెలియాలి అవన్నీ. బట్ అబార్షన్ అయిందని చెప్పినట్టు చూసి ఎక్కడ ఎంతవరకు వాస్తవం తెలియదు నాకు. బట్ దేర్ వాజ్ అటెంప్ట్ చేయాలనేది ఒక కుమారుడిని వంశాంకురాన్ని కనాలని. దేర్ ఆర్ టూ థింగ్స్, అందులో కూడా మళ్ళీ రెండు వర్షాలు ఉన్నాయి. ఒకటంటే ఎన్టీ రామారావు గారు, లక్ష్మీభారతి గారు, వాళ్ళిద్దరు పుట్టిన బిడ్డ భరతుడు అవుతాడు. భరతుడు అంటే భారతదేశాన్ని ఆల్తాడు. ఆ బిడ్డ వల్ల ఎన్టీ రామారావు కూడా భారతదేశాన్ని ఏలే స్థాయికి వస్తాడు అనే నమ్మకం ఒకటి. ఓకే, అదొకటి. తర్వాత ఏంటంటే ఆమెకి ఇది అంతా ఒట్టి కట్టు, ఇది కరెక్ట్ కాదు, ఇది కట్టు కదా,
ఆమెకి నందమూరి వంశంలో ఒక వారసుడు కావాలి, ఎన్టీ రామారావుకు వారసుడు కావాలని ఆమె ఎన్టీ రామారావుని ఒప్పించి రీకాలనైజేషన్ చేయించుకుంది. అది ఇది ఒక వర్షం. బట్ ది ఫ్యాక్ట్ ఈజ్ ఎన్టీఆర్ అంటే అందులో సందేహం లేదు. మనం ఏ కారణం ఏదైనా అందులో ఉద్దేశం ఏదైనా ఏదైనా కూడా ఏంటంటే లక్ష్మీపార్వతి గారు రీకానలైజేషన్ చేయించుకోవటము, దానికి ఎన్టీఆర్ గారు సపోర్ట్ చేయటము. ఆయన కూడా హాస్పిటల్కి వెళ్ళాడంట ఆయన ఆపరేషన్ చేయించుకునేటప్పుడు. ఎన్టీఆర్ కూడా ఆ లేడీ అక్కడికి డాక్టర్ని కలిశాడని కూడా ఎవరో చెప్పారు నాకు. ఓకే, కలిసి మీరు చూడండి మంచిగా చేయండి అది ఇదని ఆమెను కూడా డాక్టర్ని కూడా అప్రిషియేట్ చేశాడని చెప్పారు నాకు. అందువల్ల ఎన్టీఆర్కి తెలియకుండా ఆమె చేయించుకుంది ఇటన్నీ కరెక్ట్ కాదు సార్. అప్పుడే కుల రాజకీయాలు స్ట్రాంగ్గా అయ్యాయని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే ఆ తరుణంలోనే ఎన్టీ రామారావు గారికి ఇప్పుడు ఏవైతే వెన్నుపూట అనే ఓడొస్తుందో, సో ఆ టైంలోనే కుల రాజకీయాలు స్ట్రాంగ్ అయ్యాయి అని చెప్పేసి అంటూ ఉన్నారు. దానికి మీరేమంటారు? అంటే కుల రాజకీయాలు స్ట్రాంగ్గా లేవంటారా? లేదు, అప్పుడే స్ట్రాంగ్ అవటం స్టార్ట్ అయ్యాయి అని అంటారు. టైం లేదండి, కుల రాజకీయాలు ఎప్పుడు ఉన్నాయండి. కాంగ్రెస్ ఒక్క పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కుల రాజకీయాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్గా ఒక్కటే పార్టీ ఉంది, వేరే పార్టీ ఏ దిక్కు లేదు ఆంధ్రదేశంలో. ఒక్కటే కాంగ్రెసే దిక్కుగా ఉన్నప్పుడు అప్పుడు కుల రాజకీయాలు ఉన్నాయి. అందులో డౌటే ఉంది. ఏమండి మీకు ఒకదాని చెబుతా, కొంగన ప్రభాకర్ రావుని చీఫ్ మినిస్టర్ చేయాలని చెన్నారెడ్డి గారు దిగిపోయిన తర్వాత, కొంగన ప్రభాకర్ రావు ఈజ్ అ బ్రాహ్మణ్ హూ ఈజ్ వెరీ క్లోజ్ టు పివి నరసింహారావు. అమర్నాథ్ రెడ్డి ఈజ్ ఆల్సో వెరీ వెరీ క్లోజ్ టు పివి నరసింహారావు. సో ఆయన ఢిల్లీలో పూర్తిగా చక్రం తిప్పుతున్నాడు అప్పుడు ఇందిరాగాంధీ గారి చక్రం 80లో మళ్ళీ గెలిచి వచ్చిన తర్వాత. సో ఆ టైంలో మన మీటింగ్ పెట్టారు, లేసిలేసి పార్టీ మీటింగ్. అప్పటిదాకా కులం అంటే నమ్మకం లేని, కులం పేర్లు కూడా చివర లేకుండా చేసుకుని పేర్లు పెట్టుకొని ఉన్న అంత సెక్యులరిస్టులు నాయకులు కూడా కోన ప్రభాకర్ ఉండడానికి వీల్లేదు అని చెప్పేసి ఎలక్షన్ జరగనేలా. ఎలక్షన్ జరిగిన తర్వాత కోన ప్రభాకర్ చీఫ్ మినిస్టర్ అయి ఉండేవాడు. ఓకే, ఒక బ్రాహ్మణ్ మళ్ళీ పీవీ నరసింహ తర్వాత ఇంకో బ్రాహ్మణ్ అయి ఉండేవాడు. ఆ రోజు మెజారిటీ ఉంది కోన ప్రభాకర్ రావు. కానీ వీళ్ళు ఆ రోజు మీటింగ్ గొడవ చేసి చేశారు. నేను పేర్లు ఎందుకు నేను చెప్తున్నా, మరి కులమేగ ఏముంది అందులో? కాంగ్రెస్లో ఎవరిదా ఏ కులం ఆధిపత్యం అందరికీ తెలిసింది. ఓపెన్ సీక్రెట్, ఎప్పుడు 50-60 తక్కువ మంది ఎమ్మెల్యేలు ఉంటారు కదా రెడ్డి కమ్యూనిటీకి. ఇట్ ఈస్ ద రూలింగ్ కమ్యూనిటీ, ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ రాయలసీమ కానీ ఎక్కడైనా కూడా. కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న కులం ఉంది, ఆ కులాన్ని నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. ఓకే, సో కాదన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో చూశారుగా. మరి కాంగ్రెస్ పార్టీ ఎగిరిపోయింది ఆంధ్రాలో ఇప్పుడు. సార్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం వెనుక ఏమైనా రాజకీయ కుట్రలు ఉన్నాయంటారా, లేదంటే సహజ మరణం అంటారా? సహజ మరణం కాదు, సహజ మరణం అని ఎట్లా అంటామా, సహజ మరణం కాదు, అకాల మరణం అది. అకాల మరణము అనూహ్యంగా జరిగిన సంఘటన, ప్రమాదవశాత్తు జరిగింది జరిగిన సంఘటన. ఎందుకంటే అంత పెద్ద నాయకుడు ఆ రోజుకి ఆ సంఘటన జరిగే నాటికి రాజశేఖర రెడ్డి గారు ఎక్కడో ఎంతో స్థాయికి ఎదిగిన్నాడు. ఆయన రెండోసారి ముఖ్యమంత్రిగా వచ్చాడు ఆయన ఆంధ్రప్రదేశ్కి. 25 ఏళ్ళు రాష్ట్రంలో అధికారం కోసం ఎదురు చూసి 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 ఉన్నటువంటి విసిగెత్తిపోయినటువంటి రాజశేఖర రెడ్డికి 2004లో ముఖ్యమంత్రి కావడమే, 2009లో కూడా ముఖ్యమంత్రి, పైగా తానసే స్వశక్తి మీద కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చారనేటువంటి, ఒక ప్రాంతీయ పార్టీని నడిపినట్టు నడిపి మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో. అలాంటి స్థితిలో రాజశేఖర రెడ్డి దేశవ్యాప్తంగా ఇక్కడ కానీ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కంటిన్యూస్గా సెకండ్ టర్ము అపోజిషన్లో కూర్చోవాల్సిన పరిస్థితి. ప్రతిపక్షం దాకా కకావికలు అయిపోతుంది, ఇంక్లూడింగ్ టీఆర్ఎస్. ఇలాంటి స్థితిలో ఆయన తిరుగులేని నాయకుడు అనుకున్న స్థితిలో ఆయన రోజు రచ్చబండకి బయలుదేరాడు. రోజు ఆయన పొద్దున్నే ఏదో ప్రోగ్రామ్కి వెళ్ళటం, రాయ సాయంత్రం రావటం అనేది యూజువల్గా జరుగుతుండేది. సో ఆ రోజు రచ్చబండని కొత్త కార్యక్రమం మొదలుపెట్టి చిత్తూరు జిల్లాలో పెట్టారు. సో 10-10:30కి ఇప్పుడు బయలుదేరినట్టున్నాడు. బట్ 11-11:30కి కూడా చార్లు అక్కడ హెలికాప్టర్. ఏమైపోయింది ఏమైపోయింది అని అంతా వెతుకుతున్నారు. మధ్యలో కడప ఏమైనా ఆగిందా, కడపలో చూశారు, ఎక్కడ దాగలేదు, అక్కడ లేదు, ఇక్కడ లేదు, అసలు కమ్యూనికేషన్ లేదు. సో 2:30కి ఎప్పుడో రోసయ్య గారు సీనియర్ మినిస్టర్ ఆయన ప్రెస్ ముందుకు వచ్చి అఫీషియల్గా అప్పుడు చెప్పాడు మిస్సింగ్ అని, రాజశేఖర రెడ్డి గారు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ మిస్సింగ్, వీఆర్ ట్రయింగ్ టు లొకేటెడ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇన్ఫామ్ చేశాము, వాళ్ళు కూడా హెలికాప్టర్లో పంపించి వాళ్ళు కూడా వెతుకుతున్నారు,
సో ఏదైనా ఇన్ఫర్మేషన్ రాగానే మేము ప్రజలు చెబుతాం, మీరు ఎందరూ దీని గురించి ఎక్కువ ఆందోళన చెందొద్దు, మేము వీఆర్ ఎట్ ఇట్ అనేది ఆయన అఫీషియల్ స్టేట్మెంట్ చేశారు. సో దట్ వెంట ఆన్ ఫర్ డే డే అండ్ హాఫ్ జరిగింది అది. చివరికి అక్కడ పౌరాలగుట్ట దగ్గర ఆయన శకలాలు అవన్నీ కనపడ్డాయి అనుకోండి, మన అవశేషాలు ఇవన్నీ కొద్ది కనపడ్డాయి. బట్ ఏంటంటే మనకి ఆ క్యూలో నింబస్ మేఘాలు, మనకి సునామీ దివిసీమ వచ్చినప్పుడు సునామీ ఏం తెలియదు మనకి, అది ఉప్పెన, అది సునామీయే. దివిసీమ వచ్చినప్పుడు ఉప్పెన 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 అన్నాం, ఏదో కెరటం వచ్చింది అంటే 18 అడుగుల ఎత్తున కెరటం పడిపోయింది అది ఇది అనుకున్నాం, తప్ప సునామీ తెలియదు. మొన్న వచ్చే వరకు సునామీ తెలియదు, 15 ఏళ్ళ క్రితం, ఎప్పుడు 10 ఏళ్ళ క్రితం వచ్చింది కదా, అప్పుడు సునామీ సునామీ అంటే ఓ సునామీ కేంద్రాలు ఇవన్నీ పెట్టుకున్నాం, భూకంపాల వల్ల వస్తుంది ఇదంతా. అట్లాగే మనకి ఈ క్యూలో నింబస్ మేఘాలు ఒకేనప్పుడే రాజశేఖర రెడ్డి గారు మరణంతప్పుడే ఈ అసలు ఎందుకు జరిగింది, ఇది ఎవరిది తప్పు, ఇది హెలికాప్టర్ అట్లా ఎందుకు టేకాఫ్ చేశారు, వాతావరణం బాగలేదు కదా, లేనప్పుడు మరి ఎట్లా పర్మిషన్ ఇచ్చారు, మరి పైలట్లు చెప్పలేదా, వీళ్ళు వెదర్ దీని వాళ్ళు చెప్పలేదా, ఫ్లయింగ్ పర్మిషన్ ఎవరిచ్చారు, రూట్ ఎట్లా డిసైడ్ చేశారు, అనుకున్న రూట్లో వెళ్ళిందా లేకపోతే రూట్ ఏమన్నా మారిందా, ఇవన్నీ తర్వాత వచ్చింది. తర్వాత ఏంటంటే అన్ఫార్చునేట్గా హెలికాప్టరు ఆ మేఘాలు కారు మేఘాలు వాటిలో చిక్కుకుంది, దారి తెలియక లైట్ తెలియక చెట్టు తగిలి ఏదో పడిపోయింది, చెట్టు తగిలి పడిపోయింది అని అన్నారు అప్పుడు. బట్ నోబడి హ్యాస్ సీన్ గాడ్ ఓన్లీ నోస్ ఎట్లా జరిగింది ఏమిటి అనేది, చెట్టు తగిలి పడిపోయిందా అదే కింద పడిందా అనేది ఎవరు లేరు కదా మనకి, ఎవరు తెలుస్తుంది మనకి. ఇప్పుడు బయట ఉన్నవాళ్ళు తప్ప అందులో ఉన్నవాళ్ళు ఎవరు లేరు కదా, అందులో ఉన్నవాళ్ళు ఐఏఎస్ ఆఫీసరు ఐపీఎస్ ఆఫీసరు సెక్యూరిటీ ఆఫీసరు పైలట్ ఎవరైనా ఉంటే మనకు తెలుస్తుంది మనకి ఎవరు లేదు, ఎవ్రీబడి ఇస్ గాన్. సో మనం ఏం చేయలేము, దాని మీద రకరకాలకు వచ్చినాయి, ఇది కుట్ర అన్నారు అది కుట్ర అన్నారు ఇది కుట్ర రకరకాలు అన్నారు, ఇవన్నీ ఉంటాయండి, ఇవన్నీ ఉంటాయి, ఎంక్వైరీ చేయాలని దాని మీద పెద్ద గొడవ అయిన తర్వాత ఈవెన్ టీవీల వాళ్ళని కూడా అరెస్ట్ చేసే స్థితికి వచ్చేసింది ఒక దశకు వచ్చేటప్పటికి, ఏదో రష్యా పత్రికలు రాశారని దాని మీద దాన్ని పికప్ చేసి ఇక్కడ వేయటం ఇవన్నీ జరిగినాయి. బట్ మనం అంటే ఈటి ఈ సంఘటన భరించలేక కొంత లేకపోతే ఇంత పెద్ద ఇదిగా ఉన్నప్పుడు ఎట్ట జరుగుతుందా అని కొంత ఇట్లా మనం ఆలోచిస్తాం కానీ, బట్ జరిగిన తర్వాత జరిగే పోస్ట్ మార్టము విశ్లేషణ ఇవన్నీ కూడా జరగకుండా ఎందుకు నివారించలేకపోయాము, అలా జరగకుండా ఒక చీఫ్ మినిస్టరు అందులోనూ ఆ ఇండియాలో టాప్ చీఫ్ మినిస్టర్లో ఒకడు ఉన్నాడు ఆయన పాపులర్ చీఫ్ మినిస్టర్గా, అలాంటి వాడు మరి వెళ్తుంటే ఇంత నిర్లక్ష్యంగా ఎట్లా జరిగింది, తెలుస్తుంది కదా మేఘాలు ఇట్లా ఉన్నాయి వర్షం రాబోతుందని ఎందుకు చెప్పాడు, పైలట్ ఎందుకు దాన్ని అవాయిడ్ చేయలేకపోయాడు, ఇట్లాంటివన్నీ వస్తాయి. బట్ అదే కానీ అది ఎవరు ఇంటెన్షనల్గానో ఇంకోటిగానో జరిగింది కాదు. తర్వాత తెలిసి రాజశేఖర రెడ్డి మాత్రం ఎందుకు బయలుదేరమంటాడు, బట్ ధైర్యం ఆయన కూడా ధైర్యస్తుడు బాగా, రాజశేఖర రెడ్డి గారు కూడా ధైర్యస్తుడు. సో ఏమతలే పదవయా అని అంటే అనొచ్చు, అది అంటాం ఇప్పుడు వెళ్తే ఎవరిని తుమ్ముతారండి, అది కూర్చుండగా తుమ్మాడు శుభం శకునం బాగాలేదంటారు, ఏ ఏమవుతుంది పదన్నా పుట్టికి నేను జరిగిందని చూసావు నువ్వు చెప్తే వెళ్ళలేదు అంట, జరగకపోతే ఎవరు పట్టించుకోడు, 100, 100, 1000, 1,000 ఇన్సిడెంట్లు ఏందని ఎప్పుడో ఒకటి జరుగుతుంది, దానికి మనం రకరకాలుగా పడతాం. అట్లాగా ఇది కూడా ఏంటంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఇట్ ఈస్ ఎ వెరీ 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 అన్ఫార్చునేట్. మీ దగ్గర వచ్చిన న్యూస్ ఏంటండి అసలు దీనికి సంబంధించి? మనకి అయితే జరిగింది జరిగినట్టు మనం అంతకన్నా లేదు, మనం ఏం చేయగలమండి, ఎవరన్నా నీరెస్ట్ అని ఎవరన్నా చూసారా, అది కూలిపోయేటప్పుడు చూసారా ఏం తగిలి కూలిపోయింది అంటే, ఇదిగో పలానా చెట్టు ఈ కొమ్మలు ఇరిగి పడ్డాయి కాబట్టి ఈ చెట్టుకు తగిలింది అని వీళ్ళు తర్వాత ఎంక్వైరీ చేస్తారు కదా, మేజిస్ట్రేటల్ ఎంక్వైరీ కానీ ఇతరత్ర ఎంక్వైరీలు కూడా జరిగినాయి. అప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ ఇలాంటి డెత్ ఏదైనా జరిగినప్పుడు సహజంగా మేజిస్ట్రేటల్ ఎంక్వైరీ జరుగుతుంది, మామూలుగా జరుగుతుంది, ఒక రిపోర్ట్ తయారు చేయాలి కదా సీక్వెన్స్ ఆఫ్ ఏం జరిగింది ఇన్సిడెంట్స్ అని, ఇది కాకుండా ప్రత్యేకంగా ఉన్నప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా కూడా చేశారు. బట్ ఎందుకంటే అప్పుడు గవర్నమెంట్ అక్కడ ఇక్కడ ఒకే గవర్నమెంట్ ఉంది, ఢిల్లీలోనూ ఇక్కడ రెండు కాంగ్రెస్ గవర్నమెంట్లే ఉన్నాయి, అందువల్ల వాళ్ళకి దాటిపోయే ఇన్ఫర్మేషన్ కానీ దాటిపోయే పరిస్థితి కానీ ఏం లేదు. అంటే రాజశేఖర రెడ్డి మీద సోనియా గాంధీకి లేకపోతే వాళ్ళకి అక్కడ అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకి మన్మోహన్ సింగ్ వీళ్ళకి వ్యతిరేకత లేదు, దేవర్ ఆల్ గ్రేట్ఫుల్ టు రాజశేఖర రెడ్డి, ఎందుకంటే ఇన్ని సీట్లు తీసుకెళ్ళి ఇచ్చాడు కదా లోక్సభకి, మళ్ళీ అధికారం వచ్చింది ఆంధ్రప్రదేశ్ చాలా సీట్లు వచ్చాయి, అసెంబ్లీ కన్నా ఎక్కువ సీట్లు వచ్చినాయి అప్పుడు, అసెంబ్లీలో తక్కువ వచ్చాయి, లోక్సభ బాగా గెలిచింది. సో కాబట్టి వాళ్ళకేం లేదు, వాళ్ళు దే ఆర్ ట్రీటింగ్ స్పెషల్ చీఫ్ మినిస్టర్ కింద అందరు ట్రీట్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ కూడా.
సో ఆ పరిస్థితుల్లో ఎవరు రాజశేఖరరెడ్డిని పోగొట్టుకుంటారండి? ఎవరు పోగొట్టుకోరు. అపోజిషన్ పార్టీకి అంత కెపాసిటీ ఉంటుంది. అపోజిషన్ పార్టీలకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు అనవచ్చు, లేదా ఇంకెవరెవరి పేర్లో చెప్పారు, ఎక్కడికెక్కడో లింకులు పెట్టారు, అవన్నీ ఐ డోంట్ థింక్ అందులో రాళ్ళు పోసారు, ఇందులో ఇల్లు పోసారు, ఏదో చిత్ర చిత్ర చెప్పారు, హెలికాప్టర్లో రాళ్ళు ఉన్నాయంట అని చెప్పారు. అప్పుడు హెలికాప్టర్లు రాళ్ళు పోతుంటే ఎవరు అనుకుంటారండి? అది తెలియదా వాళ్ళకి? ఇట్లా అంటే ఇక మనం కాదంటే మాది అలా ఉంటే సెన్సేషన్లో పాపులర్గా ఉంటుందండి. మనం అలాంటివి చెప్తే అలాంటి చెప్పకపోతే ఏంటంటే సపోర్టర్ వాడేవాడు ఇదిలేవయ్యా వీడు ఇదిలేవయ్యా అంటుంటారు. బట్ అవన్నీ ఐ డోంట్ థింక్ ఎన్టీఆర్ మరణంలో కానీ రాజశేఖర రెడ్డి మరణంలో కానీ కుట్రలు కుతంత్రాలు ఉన్నాయని నేను అనుకోను ఎవరిది కూడా. ఎన్టీ రామారావు గారి విషయంలో వీ హ్యావ్ టు బి ఫెయిర్. ఒకటి లక్ష్మీభారత మీద రకరకాల ఆరోపణలు వచ్చాయి. లక్ష్మీభారతి గారు ఎన్టీ రామారావుని ఎందుకు చంపుకుంటుందండి? మనకు ఆలోచిద్దాం ఏమండి, లక్ష్మీభారతి గారు ఎన్టీ రామారావు గారు ఉంటే ఆ రాణి ఎన్టీ రామారావు లేకపోతే ఏమైపోయింది? ఇప్పుడు ఏమైపోయింది? ఆమెకేమైనా దిక్కుముక్క లేకపోయింది కదా. అందుకని ఎన్టీ రామారావు బతికుంటున్నాను 4 కాలాల పాటు క్షేమంగా ఉండాలి అని ఆమె కోరుకుంటుంది. కానీ ఆమె ఎందుకు చేస్తుందండి? మనం లాజికల్గా ఆలోచించినప్పుడు అందువల్ల ఇక మరి బయట వాళ్ళకి కుట్రల కుతంత్రాలు చేయడానికి అవకాశం లేదు. అందువల్ల అది ఐ డోంట్ బిలీవ్ అండి. ఓకే, ఎవరు కూడా దాని గురించి చెప్పుకోవడానికి జ్యూసీగా ఉండొచ్చు, నోరు ఉంటుంది చూసారు కొన్ని చూస్తుంటే, అంటే చెప్పుకోవడానికి కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించవచ్చు కానీ, బట్ ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎనీ.